అక్కడ మూల నివాసుల గురించి బాపూజీ కొన్ని అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారన్న విషయం నాకు తెలుసు మోహన్ కరం చంద్ గాంధీ అనే వ్యక్తి చదువుకున్నది ఇంగ్లీష్ చదువులన్న విషయం గుర్తుంచుకోవాలి ఇంగ్లీష్ వాళ్ళతో కలిసి జీవిస్తూ వాళ్ళ పద్ధతుల్లోనే ఎదిగిన వ్యక్తి ఆయన ఆయనకు అభిన విద్యాపరమైన సంస్కారాలన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళవే భారతీయ సంస్కృతి నుంచి వచ్చిన ఆయన ఇంగ్లీష్ చదువులు చదువుకుని ఆఫ్రికాకు వెళ్ళారు భారతీయ సంస్కృతి అక్కడి ప్రజల పట్ల ఆయనకున్న దృక్పథం ఒక భారతీయ వ్యక్తికి ఉండేది కానీ ఆయన భాష ఇంగ్లీష్ చదువు ద్వారా నేర్చుకున్న భాష అక్కడి మూలవాసుల పట్ల ఆయన ఉపయోగించిన మాటలు ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్నవే వాటిని అభ్యంతరకరమైనవి అని ఎవరూ భావించకపోయేవారు అయితే వాళ్ల పట్ల ఉన్న ద్వేషపూరిత వైఖరికి ప్రతీకగా ఆ పదాలు మారిపోయాయి అందుకే వాటిని అభ్యంతరకరమైన మాటలుగా ఈనాడు గుర్తిస్తున్నాం ఈనాటి అవగాహన ప్రకారం ఒక వ్యక్తి గత ఆచరణను అంచనా వేయడం సరికాదు నిజానికి ఆ వ్యక్తికి ఆనాడు ఆ గ్రహింపు కూడా లేదు అలాంటి వ్యక్తిపై ఈ ఆరోపణలు చేయడం విద్యావంతులకు విద్యులకు తగదని నా అభిప్రాయం ఇలాంటి చర్యలు ద్వేషభావంతో చేస్తున్నవి ఇందులో నిర్ధారణ ముందుగా చేసి పరిశోధన తర్వాత చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఒకవేళ గాంధీజీ నిజంగానే జాత్యాహంకారి అన్నట్లయితే జులూ విప్లవం జరిగినప్పుడు వారిపై బ్రిటిష్ సైన్యం దారుణ అత్యాచారాలకు పాల్పడ్డ సమయంలో ఇండియన్ అంబులెన్స్ కోర్ నేతగా బాపూజీ జులూ జాతికి తన సేవలందించారు అంటే మొదట జాత్యాహంకారిగా ఉన్న వ్యక్తి తర్వాత అనుకోవాలా అలా నిజంగానే మారిపోయాడంటే అతన్ని ప్రశంసించాలి కదా తన అవగాహనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని తనను తాను మార్చుకున్నందుకు మెచ్చుకోవాలి కదా అంతకుముందు ఆయన వాడిన మాటల్ని మాత్రమే తీసుకుని ఆయన జీవితాన్ని అవమానించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు కేవలం ఆఫ్రికాలో మాత్రమే జరగడం లేదు ఇక్కడ మన దేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి బాపుపై నిరాధారమైన విమర్శలు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది